అణగారిన వర్గాలపై ఇంకా దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందులో గిరిజనులపై దాష్టికాలు ఎక్కువవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో పెత్తందారులు అణచివేతకు గురికావడంతో పాటు దాడులు హత్యలకు గురవుతూనే ఉన్నారు. ఇటువంటి సంఘటనలపై అంతర్జాతీయంగా వ్యతిరేకత వస్తున్నా అక్కడక్కడ నేతల ముసుగులో ఉన్న కొందరు వ్యక్తులు బడుగు బలహీన వర్గాల వారిపై తమ ప్రతాపం చూపిస్తూనే ఉన్నారు. ఇటువంటి సంఘటనే తాజాగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో వెలుగులోకి వచ్చింది. తాను చేసిన పనికి డబ్బులు అడిగినా ఇవ్వని యజమానిని నిలదీసినందుకు 55 ఏళ్ల మహిళని కూడా చూడకుండా తన ఇంట్లోని ఓ గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి దాడి చేసిన దారుణం చోటు చేసుకుంది. మైపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన బీసీసీల నాయకుడు గంపల అనిల్ రొయ్యల గుంటల వద్ద యాదగిరి రమణమ్మ అనే గిరిజన మహిళ కాపలాగా ఉంటుంది. ఈ నేపథ్యంలో తన జీతం డబ్బుల కోసం గంపల అనిల్ ఇంటికి వెళ్లగా ప్రస్తుతానికి డబ్బులు లేవని చెప్పడంతో అప్పటికే పలుమార్లు వాయిదా వేయడంతో రమణమ్మ అనిల్ను గట్టిగా నిలదీసింది. కోపానికి గురైన అనిల్ గిరిజన మహిళ రమణమ్మను ఓ గదిలో బంధించి విచక్షణారహితంగా దాడి చేశాడు. రమణమ్మ కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అనిల్ ఇంటి వద్దకు చేరుకుని గదిలో బంధించి ఉన్న రమణమ్మను బయటకు తీసుకువచ్చి ఆమె వద్ద వివరాలు సేకరించారు. గాయపడిన రమణమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దాడికి పాల్పడ్డ గంపల అనిల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి